నమస్తే అండి, నా పేరు అరుణ. బై ప్రొఫెషనల్లీ నేను ఒక డాక్టర్ను. నేను ఎండీ చేశాను. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నా. దాంతో పాటుగా పార్ట్ టైమ్గా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసే ఒక ఆపర్చునిటీలో కూడా ఉన్నాను. అదే ఆపర్చునిటీ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో ఏంటిది అంటే, దిస్ ప్యూర్లీ పార్ట్ టైం. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఏమాత్రం డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్ట్ టైంగా ఒక 2 to 3 అవర్స్ మీరు ఈ కాన్సెప్ట్ కోసం పెట్టగలిగితే, ఈవెన్ మనము 2 to 6 lakhs పర్ మంత్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునేంత పొటెన్షియాలిటీ ఈ కాన్సెప్ట్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కాన్సెప్ట్లో వీళ్ళ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ, ఫ్రీడమ్, హోప్, రివార్డ్ అని, అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా యూస్ఫుల్. నేను అందుకోసమే అవన్నీ, ఆ ఫండమెంటల్స్ నచ్చి అండ్ సెక్యూర్డ్ ఇన్కమ్ నచ్చి, ప్లస్ వీళ్ళు ఇచ్చే రివార్డ్స్, ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్, ఇవన్నీ నచ్చి నేను ఈ కాన్సెప్ట్లో ఉన్నాను. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి చూస్తే, ఈ కంపెనీ వచ్చేసి 60 ఇయర్స్ పైగా అయింది ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి. సో ఏంటి అంటే, ఈ కంపెనీలో ముఖ్యంగా బయట మనకు చాలా మంది జాబ్స్ చేస్తున్నాం, మంచి మంచి చదువులు చదివి. మంచిదే, చాలా కంపెనీలు ఉన్నాయి జాబ్స్ ఇవ్వడానికి, అది మంచిదే. కానీ ఈ కంపెనీ మనకి ఇచ్చేది చాలా నామినల్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్తున్నారు, ఓన్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే, మనకు చాలా మందికి ఇన్కమ్ జాబ్, మన అందరికీ తెలుసు జాబ్లో కన్నా ప్రొఫెషన్లో కన్నా బిజినెస్లో చాలా ఇన్కమ్ ఉందని. కానీ ఎవరు కూడా బిజినెస్ చేయడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే బిజినెస్లో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం, చాలా రిస్క్ ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ అవసరం. కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేయాలని అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఈ కంపెనీ విత్ నామినల్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ క్రియేట్ చేసుకునే, దట్ టు పార్ట్ టైం క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఈ కంపెనీ దగ్గర more than 7,000 acres ఆఫ్ ఆర్గానిక్ ల్యాండ్ ఉంది. అక్కడ పండిన పంటల నుంచి, రా మెటీరియల్ నుంచి more than 1,000 scientists ఎవ్రీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్లో రీసెర్చ్ చేసి చాలా రకాల హెల్త్ సప్లిమెంట్స్, తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్, హోమ్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్ తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాతావరణానికి మంచిది అండ్ మనకు చాలా హెల్త్ ఇస్తుంది. వాతావరణానికి, పర్యావరణానికి చెడుపు చేయకుండా మేలు చేస్తుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఈ బిజినెస్ వచ్చేసి టీమ్ వర్క్తో చేయాలి. టీమ్ వర్క్ కావడం వల్ల ఈ బిజినెస్లో ఏమి చదువుకోని వాళ్ళు సక్సెస్ కావచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు సక్సెస్ కావచ్చు, ఆల్రెడీ రిచ్ పీపుల్ సక్సెస్ కావచ్చు, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా బ్యూటీ ఏంటంటే, ఈ బిజినెస్లో మెంటర్షిప్ అనేది చాలా ఫ్రీ అండి. బయట ఎక్కడ చూసినా మనకు మెంటర్ అనేవాళ్ళు దొరకరు, సలహా ఇచ్చే వాళ్ళు అనేది దొరకరు. ఇక్కడ మనకు మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని మనకి ఇచ్చి మనల్ని సక్సెస్ చేయడానికి కృషి చేస్తారు. కాకపోతే ఏంటంటే, మనం వాళ్ళను, మెంటర్స్ని నమ్మాలి, వాళ్ళని ఫాలో కావాలి. అప్పుడే మనకు ఈ బిజినెస్లో చాలా హ్యూజ్ సక్సెస్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఆలోచించేది ఏంటంటే, నాకు ఒక మంచి జాబ్ ఉంది, నాకు ఒక మంచి ప్రొఫెషన్ ఉంది, ఆల్రెడీ నాకు ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, మళ్ళీ ఇది ఎందుకు నాకు, వై సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా మంది అనుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే చెప్తాను, ఆలోచించండి. 25 ఇయర్స్ బ్యాక్ మన ఇన్కమ్ ఇంత ఉంటే మన ఖర్చు ఇంత ఉండేదండి. సో ఎవరికి కూడా టెన్షన్ ఉండేది కాదు. కానీ ఈ 25 ఇయర్స్ స్పాన్ లో మన ఇన్కమ్ కొంచెం పెరిగింది, కానీ మన ఖర్చులు అనేటివి విపరీతంగా పెరిగినాయి అన్నమాట. సో ఈ విధంగా పెరిగినప్పుడు మనకి గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ లో మనకేమవుతుందంటే, మనీ టెన్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇంకొక రీజన్ మనీ టెన్షన్ రావడానికి ఏంటంటే, ప్రతి ఫ్యామిలీలో కూడా చాలా వరకు వన్ మ్యాన్ షో అనేది నడుస్తుంది. ఒక్క పర్సన్ ఎర్నింగ్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ పర్సన్ హెల్దీగా ఉండి, ఎబిలిటీ బాగా ఉన్నప్పుడు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ టైం పెట్టి పనిచేసినప్పుడు ఆయనకు 8 అవర్స్కి సంబంధించిన మనీ అనేది ఆయనకు వస్తుంది. ఇన్ కేస్ ఆయన హెల్త్ బాగాలేదు, ఏదైనా యాక్సిడెంట్ అయింది, బై గాడ్స్ ఫర్బిడెన్ ఆ పర్సన్కే ఏమన్నా జరిగి ఈ లోకంలోనే లేరు, ఆయన జీరో టైం పెట్టినప్పుడు ఆయనకు వచ్చేది జీరో మనీ అండి. అప్పుడు ఆ హోల్ ఫ్యామిలీకి సివియర్ మనీ టెన్షన్ అనేది ఏర్పడుతుంది. కానీ దీనికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఈ కాన్సెప్ట్లో జరిగేది ఏంటంటే, దిస్ ఇస్ ప్యూర్లీ టీమ్ వర్క్. సో ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే,
ఫస్ట్ స్టార్టింగ్ లో మీ టీమ్ తయారు చేసుకోవడానికి చాలా టైం చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపిస్తుంది, చాలా తక్కువ ఇన్కమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఎట్లెట్లా టీం పెంచుతూ పోయారో వాళ్ళని డూప్లికేట్ చేస్తూ పోయారో సో మీ టైం అండ్ ఎఫర్ట్స్ అనేది తగ్గుతాయి, మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మీ టైం తగ్గుతూ ఎంత పెద్ద టీం మీరు డూప్లికేట్ చేసుకోగలిగితే అంత తక్కువ టైం పడుతుంది, అంత ఎక్కువ మనీ వస్తుంది. ఒక స్టేజ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ స్టేజ్ అనుకోండి. ఈ బిజినెస్ లో మీరు జీరో ఎఫర్ట్స్ జీరో టైం పెట్టినప్పటికీ మీ ఇన్కమ్ అనేది ఆగదు. కాబట్టి ఇక్కడ ఒక మంచి సెక్యూరిటీ అనేది క్రియేట్ కావడానికి అవకాశం ఉంది. సో ఇంకొకటి, మరి మీకు చాలా డౌట్ రావచ్చు, చాలా నామినల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ఇంత హ్యూజ్ ఇన్కమ్ అంటున్నారు, ఎట్లా పాసిబుల్? అదే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట చూస్తే మన అందరం కూడా కస్టమర్స్ అండి. పొద్దున్నేస్తే నైట్ వరకు చాలా మనం వస్తువులు బయట మార్కెట్కి వెళ్ళి కొంటా ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము యాజ్ ఏ కస్టమర్గా ఒక 100 రూపీస్ పెట్టి ఈ మార్కరే అనుకోండి ఒక రీటైల్ షాప్లో కొంటాం మనం. మరి రీటైల్ అతను తయారు చేస్తాడా? నో, అతను పోయి ఒక హోల్సేల్ షాప్లో తీసుకొస్తాడు. ఈ హోల్సేల్ అతను కూడా ఒక డీలర్ దగ్గర ఈ మార్కర్ అనేది కొంటాడు అనమాట. యాక్చువల్గా ఆ డీలర్ కు కూడా ఒక క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ మొత్తం స్టేట్ కు ఆయన సప్లై చేస్తాడు. మరి యాక్చువల్గా ఎక్కడ తయారైంది ఇది అంటే ఒక ఫ్యాక్టరీలో తయారైంది. మరి ఫ్యాక్టరీలో తయారైన ఒక వస్తువు మీకు తెలియాలంటే మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు? మంచి మంచి సెలబ్రిటీస్ వాళ్ళు చేస్తారు. సో ఈ విధంగా మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ పెట్టి మార్కర్ కొన్నప్పుడు మరి ఫ్యాక్టరీలో ఎంతకు తయారైతుంది? యాక్చువల్గా ఈ ఎకనామిక్ సర్వే అంతలో తేలింది ఏంటంటే ఫ్యాక్టరీలో ఇది ఓన్లీ 40 రూపీస్కే తయారైతుంది. కానీ ఈ మార్కెట్ అంతా దాటేసి మన దాకా వచ్చే వరకు ఇది 100 రూపీస్ అవుతుంది. మరి 60 రూపీస్ ఎక్కడ పోయింది? 60 రూపీస్ అనేది మార్కెట్లో పోయింది. అడ్వర్టైజర్కు, సిఎండ్ఎఫ్ ఏజెంట్, డీలర్ అండ్ హోల్సేలర్, రీటైలర్ వీళ్ళ మధ్యలో 60 రూపీస్ పోయింది. కానీ ఈ కంపెనీ థాట్ ఏంటంటే మేము చాలా మంచి మంచి వస్తువులు తయారు చేస్తాము, న్యాచురల్ వస్తువులు తయారు చేస్తాము. సో ఇక్కడ వీళ్ళు మెయిన్ ఏంటంటే మేము మార్కెట్లో ఇవ్వం ఇది, మీకు డైరెక్ట్గా యాజ్ ఏ కస్టమర్గా డైరెక్ట్గా మా నుంచే తీసుకోండి, ఒకవేళ ఈ వస్తువు మీకు బాగా నచ్చితే కొంతమందితో షేర్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఏదైతే మార్కెట్లో ఈ 60% ఉందో అది మీకే రిటర్న్ ఇస్తా అంటుంది. దాన్నే వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. అంటే త్రూ మార్కెట్ కాకుండా ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ టు కస్టమర్ జరిగే బిజినెస్ అనమాట. సో ఇంకొకటి ఏమంటున్నారు, ఇంకొక అవకాశం మీకు ఏమిస్తున్నారంటే ఇన్ కేస్ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి, మీరు దాన్ని 30 డేస్ వరకు మీ ఇంట్లో ఉంచుకోవచ్చు, 30% వాడవచ్చు దాంట్లో. ఒకవేళ నచ్చకపోతే మీరు ఏ రీజన్ చెప్పకుండా రిటర్న్ చేసినా కూడా మీకు 100% మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఈ కంపెనీ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంపెనీ అండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ప్లాన్లో చెప్పినట్టుగా 2 లాక్స్ ఇన్కమ్ పర్ మంత్ అనేది ఎలా తీసుకోవచ్చు, దీంట్లో ఒక ప్లాటినం లెవెల్ అనేది ఉంటుంది, అది ఎలా రీచ్ కావచ్చు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమేష్ అనే ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను నామినల్ ఇన్వెస్ట్మెంట్ అని. తను ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక 32 ప్రోడక్ట్స్ దానికి చాయిస్ ఉంటుంది తీసుకున్నారు. ఎందుకు? 2 లాక్స్ పర్ మంత్ ఎర్న్ చేసడం కోసం. సో ఆయన ఒక బ్యాగ్ మెయింటైన్ చేశారు. సో దాంట్లో ఆ 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ ఉంచారు. సో ఆ ప్రోడక్ట్స్లో తనకు అవసరం, ఇక్కడ ఈ కంపెనీలో మోర్ దాన్ 150 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వాటిని తనకు అవసరమైన ఇంట్లో వాడుకోవడానికి తన ఓన్ షాప్ నుంచి కొనుక్కుంటాడు దాంట్లో మనీ వేసి, లేదా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని సేల్ చేసి ఆ మనీని కూడా. బ్యాగ్ అనేది ఒక డిసిప్లిన్ అనమాట, ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఏ బిజినెస్ కాబట్టి. సో 10,000తోనే ఇక్కడ బ్యాగ్ అనేది స్టార్ట్ చేశారు. సో రమేష్ ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ అప్లయన్స్ ఉంటారో వాళ్ళ హెల్ప్తోన తనకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్తోనే బిజినెస్ను రమేష్ షేర్ చేసుకున్నారు. ఆ విధంగా షేర్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సురేష్ తీసుకున్నా, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇది, దీనికి ఏం కండిషన్స్ లేవు. ఒక 6 ఫ్యామిలీస్ తనలాగే బిజినెస్ చేసి మంత్లీ 2 లాక్స్ ఎర్న్ చేయాలని ఈయన టీంలోకి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సురేష్ టీంని తీసుకుందాం ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇప్పుడు రమేష్ అప్లయన్స్ కలిసి సురేష్కి హెల్ప్ చేసి తనకు కూడా ఒక 3 టీమ్స్ ఫామ్ చేసేటట్టుగా తనకు తెలిసిన వాళ్లకు ఒక 3 టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ ఈ బిజినెస్ అంతా కూడా పాయింట్స్ లో నడుస్తుంది. మీరు 100 రూపీస్ పెట్టి ఒక వస్తువు కొన్నప్పుడు మీకు ఒక 1 పాయింట్ అనేది ఈ కాన్సెప్ట్ లో వస్తుంది. ఫస్ట్ మీరు ఏది పర్చేజ్ చేసినా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో ఒక 20% మీకు
రిటర్న్ వస్తుంది, అంటే మీరు ఏ లెవెల్లో లేకపోయినప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టీమ్ తోనో ఒక 200 పాయింట్స్ చేస్తే మీరు 3% ఈ 20% కాక 3% ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలాగే 600 పాయింట్స్ చేసినప్పుడు 1200 పాయింట్స్ మీ టీమ్ తో దాటినప్పుడు 9%, 2400 పాయింట్స్ దాటినప్పుడు 12%, 4000 పాయింట్స్ దాటితే 15%, 7000 పాయింట్స్ దాటితే 18%, లాస్ట్ థింగ్ ఇస్ 10000 పాయింట్స్ దాటినప్పుడు 21%. దిస్ ఇస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మరి ఆ పర్సంటేజెస్ మనం ఎలా అచీవ్ చేయొచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సురేష్ ఫ్యామిలీకి 3 టీమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క 3 టీమ్ 200 పాయింట్స్ చేసాయి. 200 పాయింట్స్ అంటే 20,000 బిజినెస్ అనమాట. సో ఈ విధంగా 3 టీమ్స్ 200 పాయింట్స్ చేసినప్పుడు సురేష్ మొత్తం టీమ్ వచ్చేసి 600 పాయింట్స్ చేసింది. కానీ రమేష్ కు సురేష్ లాంటివి 6 టీమ్స్ ఉన్నాయి, ఈ 600 పాయింట్స్ చేసినప్పుడు 3600 పాయింట్స్ అయినాయి. ప్లస్ ఫ్రంట్ లైన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ 100 పాయింట్స్ చేశారు 7 మెంబర్స్. సో కాబట్టి 700 మొత్తం వచ్చేసి 4300 పాయింట్స్. ఇప్పుడు 4300 చేసినందుకు రమేష్ 15% లో ఉన్నారు. 15% అంటే ఈ బిజినెస్ లో ఒక బ్రాంచ్ ప్రొడ్యూసర్ అనే రికగ్నిషన్ ఉంటుంది. సో వాళ్ళకు ఇంటర్నల్ గా ఒక ఇండియాలో ఒక ఏదైనా సిటీలో ఒక ట్రిప్ కూడా ఉంటుంది. సో వీళ్ళకు మరి మనీ ఎంత వస్తుంది 4300 పాయింట్స్ చేసినప్పుడు 6 టీమ్స్ తో, ఈయనకు మనీ ఎలా వర్కౌట్ అయితే చూద్దాం. సో రమేష్ బిజినెస్, రమేష్ 15% లో ఉన్నారు, రమేష్ కింద టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6% లో ఉన్నారు, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రమేష్ మిగిలేది 9% టీమ్ మనీ అండి. సో ఈ 9% టీమ్ మనీ రమేష్ హోల్ బిజినెస్ మీద క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది కంపెనీ. హోల్ బిజినెస్ ఎంత అయింది అంటే 4300 పాయింట్స్ ఇంటూ 80 రూపీస్, దట్ ఈస్ 3,44,000. సో 3,44,000 మీద 9% అంటే రమేష్ విల్ గెట్ 30,900 చేంజ్ మనీ. కానీ అది ఓల్డ్ ప్లాన్. ఇప్పుడు కోర్ ప్లస్ అని ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. సో ఈ ఇన్కమ్ మీద 35% అనేది మోర్ బెనిఫిట్ రమేష్కి వస్తుంది. దాని ప్రకారం మళ్ళీ ఒక 10,000 రూపీస్ వస్తాయి. సో మొత్తంగా రమేష్ కు యాజ్ ఎ బ్రాంచ్ ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ 41,000 ఇన్కమ్ అనేది పార్ట్ టైమ్ గా అర్న్ చేసే అవకాశం ఉంది. సో మరి రమేష్ 40,000 ఉన్నప్పుడు వాళ్ళ టీమ్ ను కూడా అదే లెవెల్ తీసుకెళ్లాలి కదా. సో కాబట్టి రమేష్ ఇంకా ముందుకెళ్లాలనుకుంటున్నాడు. సో రమేష్ సిల్వర్ ఇన్కమ్ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఇప్పుడు రమేష్ వీళ్ళకి ఇంకా హెల్ప్ చేశారు టీమ్ కు. సురేష్ టీమ్ లో ఒక్కొక్క టీము 600 పాయింట్స్ చేస్తున్నారు. సో అప్పుడు సురేష్ కు 3 టీమ్స్ ఉన్నాయి, 600 పాయింట్స్ అంటే సురేష్ టీమ్ లో 800 పాయింట్స్ అయినాయి, 1800 పాయింట్స్ అయినాయి. సురేష్ 9% కు వచ్చాడు. సో సురేష్ కు రమేష్ కు సురేష్ లాంటి 6 టీమ్స్ ఉన్నాయి. 6 టీమ్స్ 1800 పాయింట్స్ చొప్పున 10,800 టీమ్ పాయింట్స్ అయినాయి. సో అగైన్ వాళ్ళ ఫ్రంట్ లైన్స్ అందరు కలిపి 700 పాయింట్స్ చేశారు. మొత్తంగా రమేష్ టీమ్ లో 11,500 పాయింట్స్ అయినాయండి. సో ఇప్పుడు 10,000 క్రాస్ అయ్యాడు కాబట్టి రమేష్ కు 21% కమిషన్ వస్తుంది. దీన్ని రమేష్ ను సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. సో మరి సిల్వర్ ప్రొడ్యూసర్ గా రమేష్ కు ఎంత ఇన్కమ్ వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ బిజినెస్ చూస్తే రమేష్ 21% లో ఉన్నారు, సురేష్ లాంటి టీమ్ మెంబర్స్ 9% లో ఉన్నారు. వాళ్ళది వాళ్ళకి ఇవ్వంగా రమేష్ కు 12% టీమ్ మనీ అనేది వస్తుంది ఇందులో. సో రమేష్ పాయింట్స్ ప్రకారం టీమ్ లో ఎంత బిజినెస్ అయిందంటే 11,500 పాయింట్స్ ఇంటూ 80 రూపీస్, 9,20,000 బిజినెస్ అయింది మొత్తం టీమ్ కలిపి. సో రమేష్ కు పాత ప్లాన్ ప్రకారం 9,20,000 పైన 12% మనీ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 1,10,000 రూపీస్. కానీ కోర్ ప్లస్ ప్లాన్ ప్రకారం, న్యూ ప్లాన్ ప్రకారం ఈ ఇన్కమ్ మీద 35% ఎక్స్ట్రా వస్తుంది రమేష్ కు. సో అది వచ్చేసి 40,000. సో యాజ్ ఎ సిల్వర్ గా రమేష్ కు వచ్చే ఇన్కమ్ 1,50,000. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ యాజ్ ఎ పార్ట్ టైమ్ ఇన్కమ్. సో మరి దీన్నే కంటిన్యూ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ లో రమేష్ 6 టైమ్స్ ఇది క్వాలిఫై అయ్యాడు అనుకుందాం. వాళ్ళని Q6 అంటారు, వీళ్ళనే ప్లాటినమ్స్ అంటారు. ప్లాటినం లెవెల్ నుంచి కంపెనీ ఫారెన్ ట్రిప్ ఇస్తుంది, ప్లస్ ఈ ప్లాటినం అయిన వాళ్లకు బోనస్ ఇస్తుంది, ఇయర్లీ బోనస్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఆ బోనస్ ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. సో రమేష్ కు ఓల్డ్ ప్లాన్ ప్రకారం 1,10,000 ఇంటూ 6 మంత్స్ వచ్చింది అనుకుంటే మొత్తం ఇన్కమ్ వచ్చేసి 6,60,000. ఈ 6,60,000 మీద కోర్ ప్లస్ వచ్చేసి 40% ఇస్తుంది కంపెనీ. దాని ప్రకారం రమేష్ కు ఇయర్లీ 2,64,000 ఎక్స్ట్రా వస్తుంది. దాంతో పాటుగా రమేష్ ప్లాటినం మెయింటైన్ చేసినందుకు ఇంకొక 1,00,000 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది. సో కంప్లీట్ గా ఇయర్లీ ఇన్కమ్ రమేష్ కు 3,64,000 రూపీస్ వస్తాయి.
దిస్ ఇస్ ఫర్ 6 మంత్స్. మరి ఒక్క నెలకు కన్నా క్యాలిక్యులేట్ చేస్తే పర్ మంత్ 60,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది రమేష్ కు. ఆల్రెడీ యాజ్ ఎ సిల్వర్ గా 1,50,000 ఎర్న్ చేస్తున్నాడు రమేష్. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ 60,000 కలిపితే రమేష్ కు యాజ్ ఎ ప్లాటినం గా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 2,10,000 అని. సో ఏదైతే నేను ఇక్కడ 2 లాక్స్ చూపించానో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపించాను. ఈ ప్రొసీజర్ అంతా చెప్పడం చాలా ఫాస్ట్ గా అయింది, కానీ ఇదంతా చేయడానికి మీ స్పీడ్, మీ ఇంట్రెస్ట్, మీ అప్లైన్ తో మీరు తీసుకునే హెల్ప్, మీరు తీసుకునే నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదన్నీ కూడా కొంతమందికి 1 మంత్ లో పాసిబుల్ అయింది, కొంతమందికి 3 మంత్స్ లో పాసిబుల్ అయింది, కొంతమందికి 6 మంత్స్ లో పాసిబుల్ అయింది. ఈ ఇన్కమ్ మాకు 6 మంత్స్ లో పాసిబుల్ అయిందండి. సో ఈ లెవెల్ నుంచి కంపెనీ మిమ్మల్ని వాళ్ళ మెంబర్ గా అంటే ఐ మీన్ పార్ట్నర్, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్ గా గుర్తిస్తుంది. సో మీకు ఏ ప్రాఫిట్ వచ్చినా కూడా మీకు బోనస్ రూపంలో షేర్ చేస్తుంది అన్నమాట. సో ఇదండి ఈ ప్లాన్. సో దీన్ని మీకు ఎవరైతే పంపిస్తారో మీకు ఈవెన్ ఈ షీట్, ఇది ఎవ్రీథింగ్ నేను సొంతంగా చెప్పింది ఏం లేదు, మొత్తంగా ఈ షీట్ లోనే ఉంది. ఈ షీట్ మ్యాటర్ ను మీకు మీకు ఎవరైతే ప్లాన్ ఇది పంపిస్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు ఇది మీకు పంపిస్తారు. ఇది మళ్ళీ ఒకసారి యు గో త్రూ ఇట్. చాలా చాలా సింపుల్ బిజినెస్. ఇఫ్ యూ వాంట్ యాక్చువల్ గా మీకంటూ ఒక డ్రీమ్ ఉంటే ఈ కాన్సెప్ట్ లో మీరు సాధించలేదంటే ఏమీ లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ ద అడ్వాంటేజ్. థ్యాంక్ యూ.